కర్నూలు జిల్లా కోసిగ మండల పరిధిలో నూతన షార్ట్ ఫిల్మ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ మాట్లాడుతూ నిజ జీవితంలోని జర్నలిస్ట్ పడుతున్న కష్టాలను కథగా మలిచి ఆ చిత్రాన్ని 10 పార్టులుగా విభజించి ఆగస్టు 1న దుర్మరణం పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకి కోసిగ బాయ్ ఉదయ్ యూట్యూబ్ ఛానల్లో విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ షార్ట్ ఫిల్మ్ లో జర్నలిస్టులకు కథ కాబట్టి నిజమైన జర్నలిస్టులు తీసుకుని షార్ట్ ఫిల్మ్ చేస్తే ఎలా ఉంటుందో దుర్మరణం షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తాయన్న చూపించారు. ఈ షార్ట్ ఫిల్మ్ లో సన్నివేశాలు ప్రేక్షకులందరికీ నచ్చే విధంగా చిత్రించడమని డైరెక్టర్ తెలిపారు. ఆగస్టు 1న దుర్మరణం షార్ట్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని డైరెక్టర్ అన్నారు. ఈ చిత్ర సన్నివేశంలో నటించిన వారు ప్రొడ్యూసర్ రామయ్య, హీరో మధు, యాక్టర్ బన్నీ, బాబు, గోవింద్. ఈ దుర్మరణం షార్ట్ ఫిల్మ్ కోసిగి డిగ్రీ కాలేజ్ వల్లి సార్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేశారు. తప్పకుండా అందరూ చూసి ఆస్వాదిస్తారనే కోరుకుంటున్నాం. దీంట్లో యాక్టింగ్ చేసిన మా హీరో పేరు మధు, జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాడు, ఆయన మాట్లాడతారు. ఇప్పుడు రియల్ లైఫ్ మా దర్శకుడు చెప్పినట్టు నా పేరు మధు. నేను రియల్గా రిపోర్టర్ జాబ్ చేస్తున్నాను. అందులోనూ నన్ను ఒక స్టోరీకి తగినట్టుగా ఆయన స్క్రిప్ట్ రాసుకొని ఆయనకు తగినట్టుగా మమ్మల్ని ఎంచుకొని ఇలా ఏ రిపోర్టర్ బాధనైనా తను అర్థం చేసుకొని ఒక డైరెక్టర్ చేయని ప్రయత్నం మా కోసిగి డైరెక్టర్గా చేశారు. ఈయన ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తీశారు, కానీ అందులో ఈ యొక్క షార్ట్ ఫిలిం నమ్మనిది. మరియు అదిగాక ప్రతి ఒక్కరికి ఈ యొక్క దుర్మరణం అనేది ఒక రిపోర్టర్ బాధను తెలియజేస్తూ ఆ రిపోర్టర్ బాధనే ప్రతి ఒక్క వ్యక్తిని మేలుకొలుపుతుందంటూ అందరికీ ప్రస్తుతానికి ఈ యొక్క సినిమా అందరికీ షార్ట్ ఫిలింగా పరిచయం చేస్తూ అందులోనూ నేను హీరోగా నటించానని అందుకు ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా యొక్క డైరెక్టర్ గారు మధు ఈ షార్ట్ ఫిలిం ఒక జర్నలిస్ట్ గురించి తీస్తున్నాం కాబట్టి నిజమైన జర్నలిస్ట్ ఎలా అయితే సమస్యలు ఎదుర్కొంటాడో ఈ యొక్క సమాజం ఆయనని ఎలా వేలెత్తి చూపుతుందో అలాగే ప్రతి సమస్యని తన సమస్యగా భావించు ముందుకు అడిగేస్తుంటాడో ఆయనే జర్నలిస్ట్ అంటూ ఒక షార్ట్ ఫిలిం రూపంలో మా ముందుకు తెచ్చాడు. అది ఈ ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాగే మరెన్నో షార్ట్ ఫిలిమ్స్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక రియల్ రిపోర్టర్ని తీసుకొని హీరోగా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆయన కూడా యాక్టింగ్ చేయడం అనేది కూడా మామూలు విషయం కూడా కాదు. అయినా కూడా మంచి యాక్టింగ్ చేశాడు మధు, పర్లేదు. ఆ మాత్రం ఉంటే పర్లేదు. కానీ సినిమా అయితే నేను చూశాను, షార్ట్ ఫిల్మ్ బాగా వచ్చింది. కానీ ఒక రిపోర్టర్ పడే బాధ ఏంటో దీంట్లో బాగా చూపించారు. దాన్ని డైరెక్టర్ నేను ఒప్పుకుంటాను, దాని గురించి బాధిస్తున్నారు. ఈ 1వ తారీఖు సాయంత్రం 4:30 ఉదయ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చేస్తుంది. అందరూ చూడాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనుకో. అంతే.